గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు కలేజా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ సినిమా భారీగా అంచనాలు నెలకొన్నాయి దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి గుంటూరు కారం సినిమా విడుదల నేపథ్యంలో మళ్లీ ఓ పాటపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది నాని సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు తల్లిగా నటిస్తుందని డిస్కస్ చేసుకుంటున్నారు అయితే నటీ నటులు అన్నవారు ఏ క్యారెక్టర్ అయినా చేయాల్సిందేనని నెటీజర్లు కామెంట్స్ పెడుతున్నారు అన్ని పాత్రలు చేసినప్పుడే సంపూర్ణ నటులు అనిపించుకుంటారని వెల్లడిస్తున్నారు అన్న చెల్లెలుగా నటించిన వాళ్ళు భార్య భర్తలుగా నటించడం తండ్రి కూతుర్లుగా నటించారు వారు వైఫ్ అండ్ హస్బెండ్ గా నటించడం ఇప్పటికే పలు సినిమాలు చూశామంటున్నారు అందరిలాగే అప్పుడు మహేష్ తో రొమాన్స్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు తల్లిగా కనిపించబోతుంది అంటున్నారు నిజానికి గతంలో మహేష్ నటించిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది రమ్యకృష్ణ నాని సినిమా కోసం ఆ ఐటెం సాంగ్ తీశారు కానీ ఆఖరి నిమిషంలో సినిమా నుంచి ఆ పాట తీసేశారు అలా మహేష్ తో కలిసి స్క్రీన్ పైకి రాలేకపోయిన రమ్యకృష్ణ ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూవీలో నటించబోతుంది ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా కనిపించబోతుంది ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే సినిమా కథ చాలా వరకు ఆమె చుట్టూనే తిరుగుతుందనే టాక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ మహేష్ బాబుకు సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది అదేంటంటే రెండు వేల నాలుగులో లో మహేష్ బాబు సూర్య కాంబోలో నాని అనే మూవీ వచ్చింది ఈ సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందలేకపోయింది ఆ విషయాన్ని కాసే పక్కన పెడితే నానిలో రమ్య కృష్ణ మహేష్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది మార్కెండేయ అంటూ సాగే ఈ పాటలో రమ్యకృష్ణ అందాల ఆరబోతుతో ఆకట్టుకుంటుంది కారణాలు ఏంటో తెలియదు కానీ తర్వాత ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించారు యూట్యూబ్ లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది అప్పట్లో మహేష్ బాబుతో రొమాంటిక్ సాంగ్ నుంచి చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటిస్తుంది చూసారా కాలం ఎంతగా మారిపోయిందో